తీసుకున్నాక మళ్ళీ డిబేట్లోకి వద్దాం. సత్యనారాయణ గారు ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్. నమస్తే అండి. నమస్తే సార్. అక్కడ పెద్దలకు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఆయన విధానం ఏందో అర్థం కావట్లేదు, ఏం చేస్తే అర్థం కావట్లేదు. అమరావతి రైతుల దగ్గర పోయిండు, తిని వచ్చేసిండు. బీజేపీ అంటాడు, కమ్యూనిస్ట్ అంటాడు, టీడీపీ కాదు సార్. ఒక విధానం రెగ్యులర్ పార్ట్ టైం జాబ్ కాదు సార్, రెగ్యులర్ కంటిన్యూగా ప్రజలలో ఉండాలి, ప్రజల్లో ప్రాబ్లం తీసుకొని పోరాటం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసింది కదా సార్, మొత్తం ఎవరు ఉంచుతారు సార్? విధానం ఏందో తెలియదు సార్. ఇండస్ట్రీస్ లేవు, ఏమి లేవు. ఈ పథకాలు పంచుకుంటూ పోతే ఎన్ని రోజులు పంచుతారు? మంచి కన్న తండ్రి కూడా అరే నువ్వు ఏదైనా పని చూసుకోరా బాబు, నీ బతుకుదారు అంటాడు. ఎన్ని రోజులు దాస్తారు సార్? ఒక్క 1000 మంది ఉన్న ఫ్యాక్టరీ పనిచేసే ఫ్యాక్టరీ వచ్చిందంటే 10,000 మంది బతుకుతారు సార్. 1000 కుటుంబాలు బతుకుతాయి. ఆ 1000 కుటుంబాలు స్థిరపడితే ఎంతో మందికి వృత్తి వస్తాయి, 30% వస్తాయి, షాపులు వస్తాయి, ప్రతి ఒక్కటి వస్తా సార్. ఇస్త్రీ షాప్ దగ్గరికి వెళ్ళి, సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి అన్ని వస్తాయి. ఒక ఏర్పాటు గవర్నమెంట్, అది ఇండస్ట్రీస్ లేదు, ఒక్క ప్రాజెక్టు లేవు. ఎంతసేపు ఈ పథకాలతో ఎన్ని రోజులు రాస్తారు? ఏం చేస్తారు సార్? ఇండస్ట్రీస్ రావాలి, రావాలంటే వాళ్ళకు ఇవ్వండి, ఇన్సెంటివ్స్ ఇవ్వండి. స్పెషల్ స్టాటస్ అన్నారు సార్. ఫస్ట్ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? అది పాచిపోయిన లడ్డు అంటాడు, మళ్ళీ అదే మంచిగా ఉంది అంటాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్కటై స్పెషల్ స్టాటస్ సాధించుకుంటే అంపటి వరకు మాత్రం ఇండస్ట్రీస్ రావు, ఈ ప్రాబ్లం ఇంతే ఉంటుంది. వీళ్ళు అవునంటే వాళ్ళు కాదంటారు. అప్పుడు టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉండే, వైసీపీ వాళ్ళు ఏమన్నా రిజైన్ చేయాలి అన్నారు ఎంపీలు, అప్పుడు వాళ్ళు చేయలేదు. ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు ముగ్గురు కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు రిజైన్ చేయాలంటారు. ఇక్కడ మొత్తం ఒక్కతాటి మీద రాలేదా సార్? రాష్ట్ర హక్కుల గురించి, రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర భాగ గురించి అన్ని పార్టీలు ఒక్క తాటి మీదకి రాలేరా? మీరు రాజకీయాలు తర్వాత చేసుకోండి, ప్రజలకు ఏం చెప్తారు సార్? అటు మద్రాసుకు, ఇటు హైదరాబాద్ కు, బెంగళూరు పోవాలన్నా ప్రజల గురించి ఎందుకు రారు సార్? ప్రజలుంటేనే కదా మీరు ఉండేది, పాలించేది ఎవరైనా. ఎందుకు ప్రజల గురించి పోరాటం చేయరు? ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. ఏం చేస్తున్నారో అర్థమైతే ఒక్క ఇండస్ట్రీ లేదు, ఏం లేదు. అప్పుడు అమరావతి అనేది అదట్నే చేశారు సార్. నేను నిజంగా మేము ఏమనుకున్నామంటే బ్రహ్మాండమైన విశాఖపట్నం ఉంది, ఒక 10 ఎకరాలు తీసుకుని ఒక సెక్రటరీ అది కట్టుకుంటే విశాఖపట్నం రాజధాని అయిద్దని. ఈ సెంటర్ అన్నారు, భూములు తీసుకుని ఇప్పుడు అటు లేదు, ఇట్లా ఆగమాగం చేసి ప్రజలను నాశనం చేస్తూ ఎన్ని రోజులు ఇస్తారు సార్ పథకాలు? ఈ అప్పులు చేసే వాళ్ళ బాధ్యత ఉందా సార్? నేను ఒక 10 రూపాయలు అప్పు చేస్తాను, ఎట్లా తీర్పాలని బాధ్యత ఉండదు. వీళ్ళకి ఏం సార్ అప్పులు చేస్తారు, పథకాలు ఫ్రీగా పంచుతారు, ఓట్లు వేపించుకుంటారు, తర్వాత ఎవడు కట్టాలి? మీ మీద మనమేనే కదా పడేది. ఎందుకింత రాజకీయ పార్టీలు అన్ని ఒక్క దాటి మీద రాష్ట్ర ప్రయోజనాన్ని పాడుపడకపోతే మాత్రం చాలా అన్యాయం అయిపోతుంది సార్ ఆంధ్రప్రదేశ్. ఎన్ని రోజుల నుంచి వీళ్ళ ఐక్యత లేకనే ఇట్లా పాడైపోయింది. ఎన్ని రోజులు సార్? హైదరాబాద్ సార్ పరిపాలించిందంతా వాళ్ళే కదా సార్. ఏ తెలంగాణ ముఖ్యమంత్రి అడ్డుకున్నారు సార్? ఇక ఇండస్ట్రీలు పెట్టొద్దని ప్రాజెక్టులు కట్టారు, ఎవరు అడ్డుకున్నారు సార్? చేసిన వీళ్ళే కదా. హైదరాబాద్ అభివృద్ధి హైదరాబాద్ లో ఏమైనా అడిగిందా? ఒక హాస్పిటల్ లేక ఇంత దూరం రావాలన్నా సార్? ప్రజలకు ఇన్స్టిట్యూషన్స్ అక్కర్లేదా? ఏమన్నా ఫ్యాక్టరీలు అక్కర్లేదా? మొత్తం రాజధాని ఉండాలని ఉందా? రూల్ ఏడన్నా మీరు? రైట్ 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 కరెక్ట్. బాగా మాట్లాడారు సత్యనారాయణ గారు. చాలా ఉన్నాయి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు మాట్లాడినట్లు. అండ్ పుల్లారావు గారు, సో ఏంటి ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నప్పుడు కూడా సిగ్నల్ ఇష్యూ అనుకుంటా కట్ అయింది, సో దాన్ని కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే మళ్ళీ బీజేపీతో జతకట్టే వస్తారా, అదంటే సింగిల్గా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఒకవేళ బీజేపీతో కలిసి వస్తే ఈ పోరాటంలో ఏమైనా లాభం ఉందా ఈ ఉద్యోగ కల్పనకి, ఉద్యోగ క్యాలెండర్కి సంబంధించి? మళ్ళీ ఒకసారి నాకు మీరు అర్థమైంది లాస్ట్ క్వశ్చన్ నాకు వినపడింది. ఓకే మళ్ళీ చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ కట్ అయింది కదా, సో దాన్ని కంటిన్యూ చేసి ఇప్పుడు నేను అడిగేదాన్ని చెప్పండి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఒకవేళ బీజేపీతో వస్తే ఈ ఉద్యోగ క్యాలెండర్కి సంబంధించి ఏమైనా ముందడుగు పడే ఛాన్స్ ఏమైనా ఉందా, లేదా సింగిల్గా వస్తే ఫలితం ఉంటుందా? ఒకటి, ఇప్పుడు ఆయన నాకు చెప్పి లేకపోతే ఆయన మాట విని నేను చెప్పట్లేదు. నా వ్యూ ఏమిటంటే బీజేపీతో అలయన్స్ కరెక్ట్. ఆయన మంత్రిగా ఉన్నారు, ఒక నేషనల్ పార్టీతో చక్కగా స్ట్రాంగ్ నేషనల్ పార్టీతో అలయన్స్ అవ్వడం చాలా ఉపయోగపడింది. ఆయనకు ఉపయోగపడింది, బీజేపీకి ఇంకా ఎక్కువ ఉపయోగపడింది. బలం లేని చోట వాళ్ళకి ఒక పెద్ద మనిషి కలిసే. బీజేపీ చేతులు ఉన్నది చేస్తారా లేదా? ఓట్లు కింద ఎలక్షన్ కలిసి పోటీ చేస్తాం, మా 2% ఓట్లు కలుపుతాం, లేకపోతే మా మోడీ గారు, మా అమిత్ షా గారు, మా నడ్డా గారు అన్ని వినపడతారు. మీ నడ్డా గారు, నా నడ్డా గారు ఎవరికి ఉపయోగం లేదు. కష్టమని అదే అంటారు కదా మా మోడీ గారు అని. మా మోడీ గారు చెప్పి ఆయన ఏమైనా మంత్రి ఇప్పిస్తే ఉపయోగపడతారు. అది బీజేపీ చేయవలసింది. మరేమో తిరుపతిలో అది గెలిస్తే మంత్రి ఇస్తాం, గెలిస్తే మంత్రి ఇస్తాను ఓట్లు వేస్తారా? ఏది కదా గెలిపించుకోవచ్చు. సో మనం చూడవలసిన స్టెప్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో సీరియస్ గా ఫైట్ చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేయాలి. ఆయన మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెట్టి హోదా పెంచుతే బీజేపీ సీరియస్ గా ఉన్నారు. రాబోయే వారం రోజుల్లో మనకు తెలిసిపోతాది కేబినెట్ ఎక్స్పాన్షన్ లో ఏం చేస్తారు. అది చేయలేదంటే ఆయన సొంతంగా చేసుకోవచ్చు, బీజేపీని కన్సల్ట్ చేసుకోవచ్చు. రెండో ఉపయోగమే, బీజేపీతో కలవటం నష్టం లేదు. కానీ బీజేపీకి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ముద్ర వేసుకోవాలి, కొంచెం పైకి రావాలి అంటే ఆయన మాత్రం ఎలివేట్ చేయాలి. అది ఆయన ఎలివేట్ చేస్తే వాళ్ళకి ఉపయోగం. కలిసి పనిచేయడంలో తప్పేం లేదు, ఇంకా పార్టీలు కూడా కట్టుకోవచ్చు. అది నేను చెప్పేది బీజేపీ ఏం చేస్తారు ఆ ప్రశ్న మనం వేట్ చేయాలి. రైట్. అండ్ సోడేకర్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ ప్రభుత్వం మీద ఇంకేమైనా గట్టిగా వాయిస్ వినిపించి ప్రభుత్వం పైన ఇరుకుడు పెట్టే ప్రయత్నం ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా? ఎందుకంటే చాలా వరకు అసంతృప్తి ఉంది, ప్రజల్లో కూడా చాలా వరకు అసంతృప్తి వ్యక్తం అవుతుంది. సో వాటన్నింటిపైన కూడా గలం వినిపించే ఛాన్స్ ఉందా? వినిపించాలి సార్, వినిపించే ఛాన్స్ ఉందా కదా, వినిపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మీరు నేల విషయం తీసుకోండి, ధనుల విషయం తీసుకోండి, ఉద్యోగాల విషయం తీసుకోండి, రాష్ట్ర రాజధాని విషయం తీసుకోండి, మహిళల రక్షణ విషయం తీసుకోండి, ఎన్ని సమస్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ని సతమతం చేస్తున్నాయి సార్. మంత్రుల విషయం తీసుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కదా. అనిల్ కుమార్ గారట ఇరిగేషన్ మినిస్టర్, ఆయనకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉందో, మరి ఆయన ఏం హోంవర్క్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ జల వివాదం మీద అసలు ఆయన ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా సార్? అవతల పక్క మనకి అపోనెంట్ ఎవరున్నారు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళు ఎంత హోంవర్క్ చేసుకొని మాట్లాడుతున్నారన్న ఆలోచన కూడా లేకుండా ఇంకా ఏదో మాట్లాడుతానంటే రాష్ట్రానికి మనకు వచ్చేవన్నీ పోవా సార్? మరి వీటన్నిటి మీద పోరాడాల్సిన బాధ్యత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకోవాలి. ఇది కరెక్ట్ టైంలో ఆయన వస్తున్నారు. ఇక్కడి నుంచి 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు వీటినే కాదు, ఈ అంశాల మీద మీరు మొదలు పెడితే ఇప్పుడు ఈయన ఎంత లోతుగా వెళ్తారో ప్రభుత్వం అంత తొందరగా రియాక్ట్ అవుతుంది. ఇది రాష్ట్రానికి కూడా మంచిది, ఒక జనసేనకే కాదు రాష్ట్రానికి కూడా మంచిది. జనసేన వల్ల రాష్ట్రానికి మంచి జరిగింది అనుకున్నప్పుడు జనసేన కూడా మంచి చేస్తారు జనం. సో ఈ రెండు ఇంటర్లింక్డ్ విషయాలు, ఒకదాని మీద ఒకటి ఆధారపడిన విషయాలు ఈ రెండు. కాబట్టి జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా మంచి టైంలో వస్తున్నారు. ఇక్కడి నుంచి కంటిన్యూస్ గా ఆయన టీం అంతా పోరాడాలి. టీమ్ ని ఆయన బాగా ఇప్పుడు మేల్కొనిపోయి అందరినీ జిల్లాల వారీగా ఆయన అందరినీ సమాయత్తపరచుకోవాలి. ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి. ప్రతి జిల్లాకి టీం పెట్టాలి. టీం మొత్తం గ్రౌండ్ మీద వర్క్ చేయాలి. లీడర్ ప్రతిసారి గ్రౌండ్ మీద వెళ్లాల్సిన అవసరం లేదు సార్. లీడర్ తన టీం ని ఎప్పుడు యాక్టివేట్ చేసుకుంటూ పోతే అది చాలా ఎక్కువ మనకి. ఇప్పుడు జగన్ గారు కూడా అన్ని చోట్లకి వెళ్ళరు, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని చోట్లకి వెళ్ళరు, మోడీ గారు అన్ని చోట్లకి వెళ్ళరు. అట్లా ఈయన కూడా అన్ని చోట్లకి వెళ్ళటం సాధ్యం కాదు. అది గ్రౌండ్ లెవెల్లో టీం ఆయనకి రిపోర్ట్ ఇవ్వాలి. అయ్యా మా దగ్గర సమస్య ఉంది, మీరు మాట్లాడండి దీని మీద, లేకపోతే ఈ చర్య తీసుకోండి, లేకపోతే మీరు ఒకసారి వచ్చేయాలండి. ఇలా అవసరాన్ని బట్టి మనం దాన్ని ప్రయారిటైజ్ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయనకి ఫీడింగ్ వెళ్తూ ఉండాలి. ప్రజలు కూడా ఎంత దీనిలో మమేకం అవ్వాలనేది మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లోనో లోకల్ లెవెల్లోనో టీం కూడా ఎంత యాక్టివ్గా ఉన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ సమాయత్తపరుచుకుంటూ ఆయన ఇప్పుడు రావాల్సిన టైం కరెక్ట్ టైంకి వస్తున్నారు. అండ్ దీన్ని కరెక్ట్ గా ముందు తీసుకెళ్తే మాత్రం చాలా ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నాను సార్. అండ్ సోడేకర్ గారు, ఇంకొకటి మెయిన్, జనంలో కూడా చాలా వరకు ఇప్పుడు మన కాల్స్ లో కూడా విన్నాము, ఈ ఒక ఇష్యూ పైన మాట్లాడతారు, కాస్త గ్యాప్ తీసుకుంటున్నారు. సో వీటన్నింటినీ కూడా పాజిటివ్ చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం జనసేనకు చాలా వరకు ఉందని వినిపిస్తున్న మాట మనకు కూడా తెలుసు. సో మేబీ ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా సరే ఒకవేళ వచ్చి ఆయన మాట్లాడితే ఇవన్నీ కూడా పాజిటివ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏమంటారు? తప్పదు సార్. అంటే ఇప్పుడు మీకు కొంత బ్యాకింగ్ అనేది ఇదివరకు ఉన్న లీడర్స్ కి వేరే ఉంది. జగన్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తీసుకుంటే వాళ్ళు వేరే బ్యాకింగ్ తో వచ్చారు. వాళ్ళకి ఒక గాడ్ ఫాదర్ ఉన్నారు, ఈయనకి ఒక గాడ్ ఫాదర్ లేరు. రాజకీయాల్లో ఉన్న గాడ్ ఫాదర్ లేరు ఇప్పుడు. సో ఈయన బేస్ లెవెల్ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయనకున్న ఒకటే ఒక ఫైనాన్షియల్ సోర్స్, ఆయన సినిమాల్లో యాక్ట్ చేసి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ప్రజల కోసం పెడుతున్నారు ఆయన. సో అది మనం అర్థం చేసుకోవాలి. గ్యాప్ వస్తాను కరెక్ట్, గ్యాప్ రావట్లేదు నేను అనట్లేదు, కన్సిస్టెన్సీ కూడా పోలేదు. అట్ ద సేమ్ టైం మనం అది కూడా గమనించాలి. ఆయన కూడా ప్రజల్లోనే వస్తున్నారు, గ్యాప్ మధ్యలో వస్తుంది వేరే విషయం, ఆయన ప్రజల్లోనే ఉంటున్నారు. ఆయన వేరే వ్యవహారాలు లేవు కదా, ఆయనకి వేరే వ్యాపారాలు లేవు, వేరే రాష్ట్రాలతో సంబంధాలు లేవు, ఎక్కడ పడితే అక్కడ పోవట్లేదు. ఆయన ప్రజలతోనే ఉంటున్నారు. వచ్చినప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఎస్ ఒక టైం నుంచి తీసుకుంటారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు 2014లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇచ్చి ఆయన గెలిచిన తర్వాత 2016-17 దాకా ఆయన యాక్టివ్ గా లేరు పవన్ కళ్యాణ్ గారు. కానీ 17 నుంచి మీకు 20 దాకా యాక్టివ్ గానే ఉన్నారు. ఇప్పుడు కూడా అలానే మీకు ఒక మధ్యలో కరోనా వచ్చి ఈ 1.5 years ఈయన ప్రజల్లో తిరగడం మొదలుపెట్టి ప్రజలు ఈయన చుట్టూ తిరిగితే అది వేరే పరిస్థితులకి క్రియేట్ చేసి ఉండేదండి ఈయనకున్న ఫాలోయింగ్ కి. ఆయన రాకపోవటం మంచిదైంది, కానీ ఇప్పటి నుంచే మాత్రం ఆ గ్యాప్ ఫిల్అప్ చేసుకుంటే కొంచెం ప్రజలకు కూడా ఇంకా బాగా నమ్మకం ఏర్పడి ఈయనకి ఇంకా ఎక్కువ అవకాశం పలికే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సోడేకర్ గారు. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సోడేకర్ గారు అండ్ పుల్లారావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.